ఈ బై ఎలక్షన్ లో మరి ఎందుకు వచ్చారో మీకు అందరికీ తెలుసు మా ఈటల రాజేందర్ అన్న ఎలాంటి తప్పు చేయలేదు ఎలాంటి అక్రమాలు చేయలేదు ఎలాంటి మోసాలు చేయలేదు అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి ఈటల రాజేందర్ అన్న పైన అభండాలు లోపి మరి ఆయన మీద తప్పుడు ప్రచారం చేసి మరి అనవసరంగా ఆయనను పార్టీల నుండి తీసేయడం జరిగింది. మరి ఆయన మనస్తాపంతో ఆయన పదవికి రాజీనామా చేసి మరి ఈ ఎలక్షన్లు రావడం జరిగింది. సోదరులారా, సోదరి మనులారా, మన పెద్దలు మరి ఇవాళ ఈటల రాజేందర్ అన్న ప్రచార భాగంలో మన రాష్ట్ర అధ్యక్షుడు మరి డైనమిక్ లీడర్ మరి సుమారు 35 రోజులు పాదయాత్ర చేసి మన అందరి కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు ఈ ముఖ్యమంత్రిని దించడానికి కొరకు బీద వాళ్ళ సహాయ సహకారాల కొరకు బీద వాళ్ళ కడుపు నింపడానికి కొరకు మన సంజయ్ అన్న పాదయాత్ర చేసినటువంటి సంగతి మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఆ పాదయాత్రలో ఎక్కడ చూసినా బ్రహ్మరథం పట్టిన ప్రజలు, ఎక్కడ ప్రజలైనా మరి వారు పాదయాత్ర చేస్తుంటే 1000 మంది వారు ఎంతగా పాదయాత్ర చేసిరు. మరి అదే విధంగా ఈ రోజు ఈ యొక్క ఈ ఈటల రాజేందర్ అన్న గారికి ఎలక్షన్స్ లో ప్రచారం కొరకు బండి సంజయ్ అన్న గారు ఈ ప్రాంతానికి వస్తే 1000 మంది రావడం నిజంగా ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి నేను కూడా 2 చేతులు జోడించి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు ఈటల రాజేందర్ అన్న గారి గురించి నేను ఎక్కువ చెప్పవసరం లేదు. మీ అందరికీ వారు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఇక్కడ ఇక్కడ ప్రతి ఇంటికి గడప గడపకు వారు సహాయ సహకారాలు అందించిండు. వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిండు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచిండు. ముఖ్యంగా బీద వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది ఇక్కడ. కాబట్టి సోదరులారా, సోదరి మనులారా, దయచేసి మీరందరూ 30వ తారీఖు జరగబోయే ఎలక్షన్ రోజు దయచేసి మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తు, దయచేసి మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, మన గుర్తు కమలం పువ్వు గుర్తు, కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి పెద్ద మెజార్టీ తోటి గెలిపియాలని చెప్పేసి మీ అందరితోటి కోరుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తా ఉన్నాను. జై శ్రీరామ్.